మహమ్మద్ ప్రవక్తపై అనుచితంగా మాట్లాడిన స్వామీజీని శిక్షించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు సమీర్ ఖాన్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు అతిపెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఒకటవ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా దేశంలో ఇటువంటి అనాగరిక వ్యాఖ్యలు చేస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టే స్వామి యతి నరసింహ ఆనంద సరస్వతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరస్వతి వివిధ ప్రాంతాలలో ముస్లింల పట్ల, ముస్లింల ఆరాధ్య దైవమైన మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వామీజీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ముస్లిం మైనార్టీ నాయకులు, యువత పాల్గొన్నారు. భారతదేశ హిందూ ప్రజలందరికీ నమస్కారం. అదే విధంగా హిందూ మత గురువులందరికీ కూడా నమస్కారం. భారతదేశం అంటే హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ప్రతి ఒక్కరూ కలిసే దేశం. దాని పేరే భారత్ అంటారు. ఇటువంటి భారత్ లో మంచి గురువులు కూడా ఉండరు, మంచి సిద్ధాంతులు కూడా ఉండరు, మంచి స్వామిలు కూడా ఉండరు. కానీ ఈ రోజు ఇతని పేరు నేను ఎత్తదలుచుకోలేదు. ఎందుకంటే ఆ స్వామిలో ఇతను ఒక చీడ పురుగు లాంటి వాడు. అతను నిజంగా గురువు గాని ఉంటే, అతను సనాతన ధర్మాన్ని పాటిస్తాను అంటే ఇటువంటి వ్యాఖ్యలు మా ప్రవక్త గురించి ఎప్పుడు కూడా మాట్లాడాడు. ఈ రోజు మా ప్రవక్త గురించి మాట్లాడుతూ ఉంటే మేము ఏ రోజు కూడా మేము సరే సాయించాం, భరించాం, ప్రతి ఒక్కటి మేము ప్రార్థనలు చేసుకుంటే వాళ్ళు మంచి బుద్ధి రావాలని మేము ప్రార్థనలు చేశాం. తప్ప ఈ రోజు ఇతను వచ్చి ఇంత అసహ్యంగా మా ప్రవక్త గురించి మాట్లాడడం సిగ్గు చెట్టు. ఈ రోజు స్వాతంత్రం వచ్చేటప్పటి నుంచి ఒకటైతే గుర్తు పెట్టుకోండి, మా హిందూ సోదరులకైతే నేను చెప్తా ఉన్నా, అయ్యా స్వాతంత్రం వచ్చేటప్పటి నుంచి ఇటువంటి ఎప్పుడు జరగలే, గత 10 సంవత్సరాల నుంచే ఇది జరుగుతుంది. ఎందుకు? మా పండక్కి మీరు వస్తున్నారు, మీ పండక్కి మేము వస్తున్నామని. కాబట్టి వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసే ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూడా ఇది గుర్తించాలనేసి మీరు కోరుకుంటున్నా. అదే విధంగా మా ప్రవక్త గురించి మాట్లాడారు. మేము ఏ రోజైనా, మా ఏ రోజైనా ముస్లిం సోదరులు ఏ దేవత గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మేము గౌరవిస్తాము. హిందూ సోదరులు అంటే మేము గౌరవిస్తాము. హిందువులు అంటే మాకు సోదరులు లాంటి వాళ్ళు. మేము వాళ్ళు దీపావళి జరిగినా, దసరా జరిగినా మేము పాల్గొంటాం. రంజాన్ జరిగినా మా ఇంటికి కూడా వాళ్ళు వచ్చి బిర్యానీలు తినిపోతారు. అటువంటి దేశం మన భారతదేశం. అటువంటి దేశంలో ఈ యతిన్ లాంటి వాడు వీళ్ళని చెప్పుతో మీద కొట్టి తరమాలి అని కోరుకుంటూ ఈ రోజు మా మత పెద్దలందరితో కలిసి మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మేము ఎఫ్ఐఆర్ ఇచ్చినాం. ఎఫ్ఐఆర్ చేయమని కంప్లైంట్ ఇచ్చినాం. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలి. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన ఆంధ్ర రాష్ట్రంలో, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మేము కలిసి కట్టుగా ఉంటాం, మీ ముస్లింల ముస్లింల మీద ఈగ కూడా వాళ్ళని ఇవ్వను అని. మీరు నిజంగా గాని ఆ మాటని నేను అనుసరిస్తా ఉంటే మీరు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇటువంటి చీడ పొరుగు అయిన స్వామిని మీరు ఎఫ్ఐఆర్ చేసి లోపల పెట్టాలనేసి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.